స్వాగతం, నేను మియామణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించిన జలభవన్ను ప్రారంభించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు. మహాశివరాత్రి సందర్భంగా కృష్ణలంక మెట్ల బజార్ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవినేని అవినాష్. శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వరి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం, ఘటనలో 6 బస్సులు దగ్ధం. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించిన జలభవన్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. జలభవన్ ను 1.89 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ జలభవన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులను చేపట్టడం జరుగుతుందని, అటువంటి కార్యాలయానికి నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. జిల్లాలో 100 కోట్ల ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని, ఉపాధి వేతనదారులకు అత్యధికంగా జాబ్ కార్డులను అందించడంతో పాటు పనులను సమకూర్చడం జరుగుతుందని అన్నారు. అలానే కోవిడ్ సమయంలో సైతం ఎక్కువ పనులు చేపట్టి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందని, ఉపాధి హామీ పనుల్లో జిల్లాకు 2 జాతీయ అవార్డులు రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆయన నోటితో అన్నది సీతారామన్న మీ పిడి దోమని నేను కడప తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నేను తీసుకెళ్ళిపోతే నేను అడ్డలేను సార్, నేను నాకు చెప్పాల్సిన అవసరం కూడా మీరు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మరి కొద్ది కాలం ఉంచితే ఆ గ్యాలపింగ్ అందుకుంది, అది రీచబుల్ ఉంది సార్, గోల్స్ రీచబుల్. ట్రిప్ అయిన చేస్తాను నవ్వి, సరే అయిందా అన్న చెప్పారు కదా, అది కావాలంటే ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ అంటే పెర్ఫార్మెన్స్ ఉన్న అధికారుల్ని ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఎక్కడ ఉన్నారని వెతుకుతుంటారు. టు పుట్ దెమ్ ఇంటే ఎ వైటల్ ప్లేస్, ఫలితాలు సాధించడానికి అలాంటి వాళ్ళు ఒక టీంని స్టేట్లో సెట్ చేసుకోవాలి, జిల్లాల్లో సెట్ చేసుకోవాలి. ఇట్స్ ఎన్ వండర్ఫుల్ ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్, ఇతర రోజు ప్రోగ్రామింగ్ ఉండాలి. ఏ రోజు అలసన, ఏ రోజు నేను ఈ లంచ్ బాక్స్ తీసుకొని నేను హ్యాపీగా ఒక గంట తినేసి ఒక గంట నేను పడుకుంటా పెట్టే కుదరదు. చెట్టుకని భోజనం చేయాల్సిందే నాకు తెలిసే లాంటి చేసేది. ఎందుకంటే ఆయన దినచర్యను ఎంతో కొంత గమనిస్తున్న వ్యక్తిగా నాకున్న పరిస్థితి ఇచ్చుకొచ్చు. మన జిల్లాలో ఉన్నటువంటి టీం అంతా చాలా మంచి రెస్ట్ ఆఫీస్ మన అసెట్స్ని గ్రామీణ ఆస్తుల్ని మనం ఉత్సాహం చేయాలి చెప్పారు, రైట్? వాళ్ళు చేస్తారు, ఐ నో హిస్ కెపాసిటీస్ ప్రొవైడెడ్ డిపార్ట్మెంట్ పనిచేయాలి. దానికి ఒక పాజిటివ్ ఓఎస్యు అట్మాస్ఫియర్ రావాలి. మేము కూడా అందులో పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఋషి గారు కానీ లేదు మా విక్రాంత్ కానీ నేను కానీ ఎన్ని ఆల్ ఎమ్మెల్యేస్ విత్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది దిస్ ఇస్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్తో కలిసి మనం అడుగులు వేయాలి, మనమే ఫిక్స్ చేస్తాం గోల్స్. కాబట్టి ఆ విధంగా పనిచేశారు, బాగా పనిచేశాం, అందులో అనుమానం ఏం లేదు. తొలిసారి వస్తుంటే ఇవన్నీ కూడా మహాశివరాత్రి
శివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణలంక మెట్ల బజార్ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు టీ కాఫీ పాలు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, కృష్ణా నదిలో స్నానం చేసిన భక్తులు స్వామివారి దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది డివిజన్ నాయకులందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. కృష్ణలంక శివాలయం చాలా ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క శివాలయం నూతనంగా చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు సుబ్బారెడ్డి గారు. అదేవిధంగా కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మొట్టమొదటి శివరాత్రి ఈ యొక్క ప్రాంతంలో వస్తాం. ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక ఈఓ గారు కానివ్వండి, అదేవిధంగా కమిటీ సభ్యులతో అందరితో గారు సమన్వయం చేసుకుని ఈరోజు చైర్మన్ గారు కానివ్వండి, కార్పొరేటర్ గారు కానివ్వండి, స్థానిక అధికారులు అందరితో గారు సమన్వయం చేసుకుని, ఎందుకంటే వేలాది మంది ప్రజానీకం ఈరోజు ఈ యొక్క శివాలయానికి ఇచ్చేసి ఈరోజు దేవుడు ఒక ఆశీర్వాదం తీసుకోవడానికి, అదేవిధంగా పక్కనే కృష్ణానది ఉండటం వల్ల స్నానాలు వేరే చేసి ఈరోజు వేలాది మంది దేవుడి దర్శనం చేసుకోవటం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు దేవుడి గుళ్ళో దర్శనానికి ఏర్పాట్లు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజానీకానికి కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సిన బిస్కెట్లు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, లేకపోతే కాఫీ, వాళ్ళకి కావాల్సిన పాలు కానివ్వండి, అటువంటి సదుపాయాలు అన్నీ గారు ఏర్పాటు చేశారు ఈరోజు కార్పొరేటర్ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో. శ్రీ బ్రహ్మానంబ మల్లేశ్వరి స్వామివార్లకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చాలా పవిత్రమైనదని, అన్ని శివాలయాల్లో అభిషేకాలు కళ్యాణోత్సవం తిలకించేందుకు దేవాదాయ శాఖ తరఫున పదబంది ఏర్పాట్లు చేశామని అన్నారు. నదీ ఘట్టాల్లో జలు స్నానాలతో పాటు స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. లక్షలాది మంది భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారని, కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో స్వామివారి దర్శనం ప్రతి ఒక్కరికి కలగాలని అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లంపల్లి వివరించారు. చాలా పవిత్రమైన రోజు శివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని శివాలయాల్లో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈరోజు శివుడికి అభిషేకం కావచ్చు, అదేవిధంగా కళ్యాణం కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వీక్షించే పరిస్థితి. అన్ని శివాలయాలు కూడా దేవాదాయ శాఖ తరఫున భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలతో ఫెసిలిటీతో దర్శనం కానివ్వండి, స్వామివారికి అభిషేకం కానివ్వండి, స్వామివారికి కళ్యాణం కానివ్వండి, అన్నిటికీ కూడా దేవాదాయ శాఖ అన్ని దేవాలయాల్లో కూడా చర్యలు తీసుకుంది. ఇవాళ దాదాపు లక్షలాది మంది భక్తులు ఎక్కడ వారికి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కొలుచుకునే ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా నది స్నానాలు కూడా లక్షల మంది భక్తులు ఈరోజు, ఎందుకంటే కోవిడ్ ఇప్పుడిప్పుడే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నది స్నానాలు కావచ్చు, స్వామివారి దర్శనానికి అందరూ వస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా సమన్వయంతో నది స్నానాలు చేయాలని, ఎందుకంటే ఘాట్లన్నీ కూడా కొంచెం చార్నాళ్ళ తర్వాత ఇప్పుడు స్నానం చేస్తారు కాబట్టి అందరూ సమన్వయంతో ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరు కూడా శివయ్య దర్శనం చేసుకోవాలని చెప్పని వారందరూ కూడా సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నారు. సమీపంలో మంగళవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏకంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన 6 బస్సులు తగలబడ్డాయి. ఆ కాంప్లెక్స్ ఏరియాలో చెలరేగిన మంటలు పక్కనే పార్కింగ్ చేసిన 6 కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులకు అంటుకోవడంతో అవన్నీ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగ ప్రవేశం చేసి మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యనందరావు ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో పార్వతీ పరమేశ్వరుల ఆలయం నందు కొలువై ఉన్న పరమశివుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండల నాయకులు, కార్యకర్తలు, బండారు అభిమానులు పాల్గొన్నారు. Thank you.
గోరుమల్ల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయాన్ని పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి కోతనేటు దూరంలో ఉన్న వృద్ధ గౌతమి నదిలో స్నానాలు ఆచరించి మహాశివుని దర్శనం కొరకు ఆలయం వద్ద బారులు తీరారు. అందరికీ పరమశివుని దర్శనం సత్వరమే అయ్యేలా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నేటి నుండి 5 రోజుల పాటు మురుమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని స్థానిక దేవి చౌక్ సెంటర్లో మంగళవారం మహాశివరాత్రి పురస్కరించుకుని సూర్యచంద్ర ఆధ్వర్యంలో 3000 మందికి మజ్జిగను పంచిపెట్టారు. ఎండకు వచ్చిన వాహనదారులకు బాటసారులకు చల్లటి మజ్జిగ ఇచ్చే దాహార్తిని చేర్చారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఎండలో దాహంతో వస్తున్న వారికి మజ్జిగ ఇచ్చి వారి దాహం తెచ్చడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకవజాము నుండే శివునికి పురోహితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పరమశివుని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు బాలు ఫోటో స్టూడియో యజమాని బాలు పులిహోర అన్నవరం ప్రసాదం భక్తులకు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు సలానా వ్యాసగీత ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులు తమ తమ ప్రాజెక్ట్ వర్క్లను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా శ్రీ అభయాంజనేయ ఘాట్ను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ ఘాట్లు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, నదిలోకి వెళ్లేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఇటువంటి ఘాట్లను రెడ్డి చిరంజీవి స్థానిక ప్రజల కోసం తన సొంత నిధులతో నిర్మించడం ఎంతో మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డి చిరంజీవి, రావుసాదు వైకుంఠరావు, చిట్టి రాము, అన్నవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, పైడి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అతి ఎక్కువ ప్రవాహం వచ్చిన నాడు నది జనవాసాల మీదకి రాకుండా ఉండడాని కోసం ఈ బండ్స్ ఫామ్ చేయడం జరిగింది. అంటే గట్లు అంటారు దాన్ని. దానివలన నదిలోకి బలగ ప్రాంత వాసులు స్నానం ఇతరత్ర నీటి అవసరాల కోసం వెళ్ళాలంటే కొంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి చెందినటువంటి మిత్రులు రెడ్డి చిరంజీవులు గారు నది ఒడ్డున గ్రామస్తులందరికీ అనుకూలంగా నదిలో నీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా 4-5 ఘాట్లని నిర్మాణం చేయడం జరిగింది. గతంలో కొన్ని ప్రారంభించాం, ఇప్పుడు కొన్ని ఈవేళ 3 ప్రారంభిస్తూ ఉన్నారు. దీనివల్ల గ్రామంలో నదిలోకి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరగకుండా సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. ఇది కేవలం అతను సొంత నిధులతో చేసినటువంటి పనులు. చాలామందికి ఆ స్తోమత ఉన్నా ఇట్లాంటి ప్రయోజనకరమైనటువంటి పనులను గుర్తించి దానికి అవసరమైనటువంటి నిధులను ఇచ్చేటువంటి పని చేయలేరు పాపం. వాళ్ళని నిందించడం కాదు, కానీ ఈరోజు ఇలాంటి పని ప్రయోజనకరమైన పనులను గుర్తించి తన సొంత నిధులతో చేసిన చిరంజీవులు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఇదే ప్రాంతంలో మా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు. గడచిన కాలంలో కూడా కొన్ని పనులను అదృష్టికి తీసుకొచ్చారు, కొన్ని చేశాం. ఇప్పటికే ఉన్నవి కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గట్టుపైన 4 స్తంభాలను మార్చమని, 2-3 రోడ్లు చెప్పారు. రేపు ఉదయమే సంబంధిత అధికారులను పిలిచి ఇవన్నీ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బలగ పెద్దలందరికీ. మీ అందరూ గ్రామ అవసరాల కోసం, గ్రామస్తుల ప్రయోజనాల కోసం పార్టీలు విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తున్నటువంటి తీరు అభినందనీయం. గ్రామస్తులందరికీ ఇలాంటి పద్ధతిని అనుసరిస్తున్నందుకు వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అందరిని అభినందిస్తూ, నన్ను ఇన్వైట్ చేసి నా చేతుల మీదుగా ఈ ఘాట్ ఇనాగ్రేట్ చేయించే పని చేశారు. ఆ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఉపాధి హామీ వేతనదారులకు కించపరిచే విధంగా మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పదే పదే ఉపాధి హామీ వేతనదారులు సోమరిపోతులని, చెరువు గట్ల మీద కూర్చుని వందల రూపాయలు ఊరక తింటున్నారని మాట్లాడటం ఆయన అహంకార ధోరణికి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. వ్యవసాయ పనుల సీజన్ లో ఉపాధి హామీ పనులు నిలుపుదల చేస్తున్నట్లు మంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటని అన్నారు. కూలీలు ఓట్లతో గెలిచిన మంత్రి కూలీలను అవమానించే విధంగా మాట్లాడడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మన రెవెన్యూ మంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారు అంటే చాలా నీచంగా ఉపాధి కూలీలని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఉపాధి కూలీలు ఏమీ పని చేయకుండా వచ్చి గట్టు మీద కూర్చుని డబ్బులు కొట్టుకుపోతున్నాడు అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. మనం ఛాలెంజ్ చేస్తున్నాం ఆయన్ని. రేపు ఉపాధి పనులు ప్రారంభించిన తర్వాత ఆయన ఒక్క సెంటర్కి వచ్చి ఉపాధి కూలీలు ఎలా పనిచేస్తున్నారో చూస్తే అప్పుడే ఉపాధి కూలీలు కష్టపడుతున్నారా, లేదా ఉపాధి కూలీలు గట్టి మీద ఉండి డబ్బులు కొట్టుకుపోతున్నారా అనేది ఆయనకు అర్థమవుతుంది. ఆయన భూస్వామ్య మనస్తత్వంతో
ఏదో ఒక విధంగా ఉపాధి పథకాన్ని లేకుండా చేయడానికి లేదా ఒకవేళ ఉపాధి పథకం ఉన్నా కేవలం మెటీరియల్ దానికి ఉపయోగించుకోవాలి తప్ప కూలీల కొద్దు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఉపాధి కూలీలను ఉద్దేశించి పెట్టింది తప్ప మొదట్లో 90% కూలీలకి 10% మెటీరియల్ కాంపోనెంట్ ఇప్పుడు రివర్స్ అయ్యి 60-40గా మారిపోయింది. అయినా ధర్మాల కృష్ణదాస్ గారి ఉద్దేశం ఏంటంటే మొత్తం అంతా మేమే మింగేయాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. చాలా దుర్మార్గం. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతాం. అవసరమైతే ఈయన వ్యాఖ్యలు కనుక ఉపసరించుకోకపోతే మొత్తం దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమం కూడా మేము చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక రెండోది వంశధార నిర్వాసితులకి 200 కోట్లు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటన చేశాడు. వాస్తవం చెప్పాలంటే ప్రకటన చేయవలసింది ముఖ్యమంత్రి. 350 కోట్లు ఇస్తే తప్ప నిర్వాసితులకి ఏమాత్రం సరిపోదని చెప్పి గత ప్రభుత్వం అంచనా. ఈయన ఏ రకంగా 200 కోట్లు ఇస్తాం అని చెప్పాడో నిర్వాసితులకి అయితే అర్థం కావలేదు. ప్రకటన అయితే చేసేది తప్ప వాస్తవంగా ఆ నిధులు కూడా నిర్వాసితులకి ఇవ్వడం లేదు. నిర్వాసితులు ఏదైనా ఆందోళన చేస్తాము అనేసరికి ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు వచ్చి కాల్కలు ఎందుకు జగన్ అన్న మీకు ఇచ్చేస్తాడు మీరు ఆగండి అని చెప్పి బుజ్జగిస్తున్నారు. చాలా దుర్మార్గం. మేము కోరగలిగితే వాస్తవంగా 350 కోట్లు ఇస్తే తప్ప నిర్వాసితులు సరిపోదు. తక్షణం ఆ 350 కోట్లు ఇవ్వాలా. పోనీ ఇస్తానన్న 200 కోట్లు ఎవరికెవరికి ఏ పథకాన్ని ఎంత ఇస్తానో తేల్చాలా ఎప్పుడు ఇస్తారో చెప్పాలా. ఆ రకంగా చెప్పకపోతే ధర్మ ఈ కృష్ణదాస్ గారి వ్యతిరేకంగా ఈయన చేష్టలకు వ్యతిరేకంగా జిల్లాలో కూడా అన్ని కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేసిన ఈ సందర్భంగా తెలియజేస్తారు. చదువుతూనే పౌరులు సరైన మార్గాన్ని నిర్దేశించుకోగలుగుతారని అదే విధంగా విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి దేశ ప్రగతికి సరికొత్త ప్రయోగ రీతిలో అందించే తోడ్పాటు కూడా ఎంతో అవసరమని అందుకే వైజ్ఞానిక రంగంపై దృష్టి సారించాలని శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధులు మహాలక్ష్మి నగర్ కాలనీ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో 2022 నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన ఉండడంతో పాటు సృజనాత్మకత పెంపొందించుకోవాలని తద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరారు. రాబోయే రోజులన్నీ విజ్ఞాన శాస్త్రమేనని శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం పాత్ర చాలా కీలకమైనదని ఇదే సమయంలో శాస్త్ర సాంకేతిక రంగాల వైపు విద్యార్థులు దృష్టి మరల్చేందుకు సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను అభినందించారు. Thank you.
జిల్లా చంద్రగిరి మండలంలో సైబ క్షేత్రాలు తెల్లవారుచాము నుంచి భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని సైబ క్షేత్రాలు ప్రభుత్వ విప్తుడ చైర్మన్ స్థానిక శాసనసభ్యులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సమేతంగా తరలివెళ్లి మహాశివునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రమంలో శేషాపురం, పుట్టలమ్మ, నాగమ్మ, తొండవాడ, ముక్కోటి, అగస్తేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు. ఆయనకి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పాలక మండలి చైర్మన్లు మొక్కల వెంకటరమణారెడ్డి, మొగలి రఘురామరెడ్డి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చివిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, చంద్రగిరి సర్పంచ్ రూపా రామ్మూర్తి, ఒంటి శివశంకర్ రెడ్డి, సిఐ బివి శ్రీనివాసులు, ఎస్ఐలు హిమబిందు, విజయ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జగారాగ్రాగ నీలకంఠాయ మృత్యుంజయాగ సర్వే పరాగ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. శ్రీ ప్లవనామ సంవత్సర మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి దేవీపురంలో భక్తులు పోటెత్తారు. వేకువచాము నుంచే పంచభూత లింగేశ్వర దక్షవాటిలో వేద పండితుల సమేతంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అక్కడే ఆగ్నేయ దశలో ఉన్న హోమకుండంలో శ్రీ గణపతి సహిత రుద్రహోమం నిర్వహించారు. సమాంతరంగా దక్షవాటిలో ఏర్పాటైన శివలింగాలకు, కొండ మీద ఉన్న ఆనంద భైరవ లింగానికి భక్తులు స్వహస్తాలతో రుద్రాభిషేకం చేసుకుని మహదానందం చెందారు. సాయంత్రం శివపార్వతుల పల్లకి ఊరేగింపు, 5 గంటల నుండి కామాఖ్య కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. ఆహుతులైన భక్తులు స్వహస్తాలతో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేసి అన్న ప్రసాదం అందించామని గురుమాత అన్నపూర్ణమ్మ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించిన జలభవన్ను ప్రారంభించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు. మహాశివరాత్రి సందర్భంగా కృష్ణలంక మెట్ల బజార్ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవినేని అవినాష్. శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వరి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం, ఘటనలో 6 బస్సులు దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బ్రిటన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.